సెలబ్రిటీలకు ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోల బెడత ఎక్కువైంది. ఇటీవల రష్మిక మడన్న వీడియోతో ఈ అంశం బాగా చర్చనీయాంశం అయింది. తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ బాధితుల్లో ఒకరయ్యారు. సచిన్, ఆయన కుమార్తె సారా టెండూల్కర్ ఓ ఆన్లైన్ గేమ్ ఆడి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించనున్నట్టుగా ఆ నకిలీ వీడియో రూపొందించారు. ఇది డీప్ ఫేక్ వీడియో అంటూ సచిన్ నిన్ననే అందరినీ అప్రమత్తం చేశారు. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ను నమ్మవద్దని స్పష్టం చేశారు. అంతేకాదు తన పిఏ రమేష్ పార్దే ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.